ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం వంటలు చేసుకునే విధానములో ఏ పాత్రలో వండితే ఆరోగ్యానికి మంచిది ఏ పాత్రలు వంటకు మంచిది కాదు అనే సందేహాలు ఈ మధ్య ఎక్కువగా చాలామందిలో కలుగుతూ ఉన్నాయి మరి ఏ పాత్రలో ఉండే లాభ నష్టాలు ఏమిటో కాస్త అన్నిటి గురించి మీకు వివరణిస్తే బాగుంటుందని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆ విషయాన్ని తెలియజేయబోతూ ఉన్నాను ఎక్కువగా ఇంతకాలం పాటు మనందరం వాడింది అల్యూమినియం పాత్రలే ఉన్న అన్ని పాత్రల్లో కంటే చవకైన పాత్రలు కాస్త మెయింటెనెన్స్ ఈజీ అల్యూమినియం పాత్రలే ఈ అల్యూమినియం తయారీలో వాటికి కలిపే కెమికల్స్ కానీ యాసిడ్ కోటింగ్ కానీ ఇవన్నీ సుమారుగా ఆరు వందల అరవై డిగ్రీల వేడి వరకు తట్టుకునేటట్టు అల్యూమినియంని తయారు చేయటం జరుగుతుందనమాట అంటే అల్యూమినియం పాత్రలు ఆరు వందల అరవై డిగ్రీలు వేడి దాటితేనే అది బాగా కరిగి పదార్థం లోపలికి రావటం జరుగుతుంది మనం వండుకునే వంటలు ఎంతండి నూనె నూనెపోస మరిగిస్తే రెండు వందల యాభై మూడు వందల డిగ్రీల లోపే అన్నం కూరలు ఇట్లాంటివి ఏ వండుకున్నా వంద డిగ్రీలు వేడి అది సహజంగా వండినప్పుడు అల్యూమినియం వెంటనే ఇందులోకి రాదు ఈ టెంపరేచర్కి రాదు మనం వండుకునే పదార్థాలలో యాసిడ్స్ ఉంటాయనుకోండి ఈ యాసిడ్ అల్యూమినియంకి రియాక్షన్ జరిగి అల్యూమినియం ఊడేటట్టు చేస్తుంది అనమాట అల్యూమినియం కొంత కరిగేటట్టు చేస్తుంది యాసిడ్స్ అనేవి తద్వారా ఫుడ్లోకి అల్యూమినియం కొంత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇప్పుడు మరి పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు తప్పదు అలా అల్యూమినియం పాత్రలో కొంతమంది భేదవారు అవే వాడుతుంటారు అట్లా వాడుకున్నప్పటికి కూడా వండిన తర్వాత అల్యూమినియం పాత్రలో నిల్వ చేయకుండా వెంటనే తీసి వేరే వాటిలోకి సర్దుకోవటం అనేది చాలా మంచిది ఆ దోషాన్ని తగ్గించవచ్చు నిలవ ఉండే కొద్దీ ఆ యాసిడ్ రియాక్షన్ అల్యూమినియంలు ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకని ఎక్కువసేపు అల్యూమినియం పాత్రలో ఉంచటం అనేది అంత సేఫ్ కాదు తప్పనిసరి అనుకున్న వారు అల్యూమినియంలో వండుకున్నప్పటికి కూడా వెంటనే తీసేసుకోవటం మంచిది అల్యూమినియం పాత్రలో నీళ్ళు ఇట్లాంటివి స్టోర్ చేసుకున్న కొద్దిగా వాసన వేరుగా వస్తాయి అలాంటివంతా సేఫ్ కాదనమాట అప్పటికప్పుడు వాడుకోవచ్చు నిలవ ఉంచకూడదు ఉండే గుణం అది అనమాట ఈ అల్యూమినియం పాత్రల్లో ఎక్కువ వాడినప్పుడు కొంతమందికి ఆ యాసిడ్ వల్ల అల్యూమినియం కరిగే పదార్థాల ద్వారా వచ్చిందనుకోండి ప్రేగులు గోడల్లో పేరుకొని కొంత ప్రేగులు క్యాన్సర్కి కానీ నరాల వ్యవస్థ మీద ఆ కణజాలాన్ని అల్యూమినియం వెళ్ళి పాడు చేసి నర్వ్ ఇరిటేషన్కి నర్వ సెల్ డ్యామేజ్కి అల్యూమినియం అవుతుంది అనేది సైంటిఫిక్గా ఉంటుంది కానీ లాంగ్ రన్లో కానీ అది రాదు ఈ మధ్య అందరం అల్యూమినియం వాడకం తగ్గించాం కాబట్టి ఆ రిస్క్ కాస్త తగ్గుతున్నది మనకు కూడా అందుకని అన్నిటికంటే కాస్త నష్టం ఎక్కువ అల్యూమినియం అనే చెప్పచ్చు మెయింటెనెన్స్ ఈజీ ఖర్చు తక్కువ ఇది ఇక తర్వాత మనందరికీ ఆలోచిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఇది సుమారుగా ఎనిమిది వందల డెబ్భై డిగ్రీల వేడి దాటి ఎక్కు ఇంకా ఎక్కువ చేస్తేనే అప్పుడు స్టీల్ కరుగుతుందన్నమాట మరి మనకేమి అట్లాంటివి అంత అవకాశం ఎటు ఉండదు కదా అందుకని స్టీల్ కరగదు అందుకని స్టీల్ పాత్రలో వంటలు అనేవి అస్సలు ఏ కెమికల్ ఎఫెక్ట్ మన పదార్థం లోపలికి రాకుండా హెల్ప్ చేస్తాయి కానీ స్టీల్ పాత్రలో ఉండే డిజడ్వాంటేజ్ ఏంటంటే అడుగును అంటుకుపోతాయి మాడిపోతాయి త్వరగా త్వరగా ఓడకుండా అలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని త్వరగా వేడెక్కిపోతుంది స్టీల్ పాత్ర త్వరగా అంటుకుపోతుంది త్వరగా మాడిపోతాయి దగ్గరే నుంచోవాలి ఇందులో ఉండే డిజడ్వాంటేజ్ అది లాభం అయితే అట్లా ఉంది ఏ దోషం రాదు కెమికల్ ఎఫెక్ట్ మనకు ఉండదు అసలు ఈ స్టీల్ పాత్రలో అండి మందపాటి వస్తున్నాయి బాగా రెండు లేయర్స్లో స్టీల్ పాత్రలని తయారు చేస్తున్నారండి కాస్ట్లీగా ఉంటాయి అవి అలాంటి వేరు కనుక మీరు కొనుక్కుంటే అవి అంటవు మందంగా ఉండటం వల్ల స్లోగా వేడెక్కుతాయి ఎక్కువసేపు వేడినిస్తాయి అంటుకోకుండా డిజైన్ చేస్తున్నారన్నమాట అలాంటి పాత్రలు డబ్బులు ఉన్నవారు వాడుకోగలిగితే దానివల్ల అసలు దోషమేమి ఉండదు ది బెస్ట్ అని కూడా చెప్పచ్చు ఈ రెండు రకాల పాత్రలు మీకు ఇప్పుడు లాభం ఏంటి నష్టమేంటి కొంత చెప్పటం జరిగింది ఇంకా వీటితో పోలిస్తే కుక్ కుక్వేర్ ఉంది ఈ గ్లాస్ కుక్వేర్ చాలా డెలికేట్ అసలు ఊరికే పగిలిపోతాయి మెయింటెనెన్స్ చాలా కష్టం ఎవరో డబ్బులు ఎక్కువ ఉన్నవారు ఎక్కడ రేరుగా వాడుతుంటారు కానీ ఎక్కువ మంది గాజు పాత్రల్లో వంటలు చేయరు ఈ గాజు తయారీలో నుండి లెడ్ క్యాడ్మియం మరి అట్లాగే కోబాల్ట్ ఇలాంటి కెమికల్స్ కలుపుతారు సహజంగా ఈ ఆహార పదార్థాల్లో మనం వండేటప్పుడు కొన్ని కలిపే యాసిడ్స్ కానీ ఆహారాల్లో ఉండే స్వతహాగా కొన్ని యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఈ హాని కలిగించే కోబాల్ట్ క్యాడ్మియం లెడ్ ఇట్లాంటి వాటిని కరిగేటట్టు చేసి ఆహారంలోకి వచ్చేటట్టు చేస్తే ఇది క్యాన్సర్ ప్రేరకం అనమాట మరియు నరాల వ్యవస్థని పాడి చేసే ఈ ప్రక్రియ ఈ గాజువాటిలో వండినప్పుడు జరుగుతుందనమాట కాబట్టి అది రికమెండ్ అసలు చేయకూడదు గాజు పాత్రలో వండుకోవటం అనేది అసలు వద్దు సామాన్యంగా ఎవరు చేయట్లేదు దాన్ని పక్కన పెడదాం ఇక సిరమిక్ పింగాణి పాత్రలు ఉంటాయి ఇది సుమారుగా ఈ పింగాణి పాత్రలు తయారు చేసేటప్పుడు అండి ఇది మట్టే పింగాణి అనేది బాగా కాల్చే ప్రక్రియలో మార్పులు ఉంటాయి అన్నమాట ఐదు వందల నలభై డిగ్రీల నుంచి ఏడు వందల అరవై వరకు వేడి చేసి పింగాణి పాత్రలు తయారు చేస్తూ ఉంటారు అందుకని ఈ పింగాణి పాత్రల్లో మరి ఏమీ కరిగి మనకి పదార్థం లోపలికి వచ్చేది అసలు ఉండదు కాకపోతే ఇవి కూడా డిజడ్వాంటేజ్ ఏంటంటే పగిలిపోతాయి ఊరికే డెలికేట్ చాలా జాగ్రత్తగా కడుక్కునేటప్పుడు కానీ వంట చేసుకునేటప్పుడు కానీ ఉపయోగించుకోవాలి ఇంకొక నష్టం ఉంది పింగాణి పాత్రలో అంటుకునే గుణం ఎక్కువ ఉంటుంది బాగా అందుకని ఇది మట్టే ఆ కాల్చే టెక్నిక్లో అలా ఉంటుంది కానీ చూడటానికి చాలా బాగుంటాయి కాస్ట్లీ పింగాణి పాత్రలు వంట అన్నీ కానీ అది ఓవెన్లో పెట్టుకోవడానికి దోషం లేదు ఏమవ్వదు కానీ ఈ పెంగాణి పాత్రలు వేడినైతే వెయ్యి డిగ్రీల నుంచి పదహారు వందల డిగ్రీలు వేడి వరకు తట్టుకుంటాయన్నమాట అందుకని ఓవెన్లో పెట్టినప్పుడు కూడా పెంగాణి పాత్రలు కూడా పెట్టుకుంటారు చాలామంది ఏమీ కాదనమాట అంత వేడిని తట్టుకునే గుణం దీనికి ఉంటుందన్నమాట కాకపోతే ఇది అంటుకునే గుణం డెలికేట్ వల్ల ఎక్కువ మంది వాడరు ఎవరైనా వాడుకోవటం వల్ల నష్టమేమీ లేదు మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ జీరో పెంగాణి పాత్రల వల్ల చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇక లాస్ట్ది మట్టి పాత్రలు అన్నిటికంటే బ్రహ్మాండమైన పాత్రలు మట్టి పాత్రలు కాకపోతే ఇవి కూడా ఊరికే పగిలిపోతాయి మెయింటెనెన్స్ చాలా కష్టం ఇదే తప్ప అస్సలు నష్టం ఉండదు మట్టి పాత్రలను చేసి కొలుములు వేసి కాల్చినప్పుడు అండి సుమారుగా ఎక్కువసేపు కాలుస్తారు కదా చాలా రోజులు బట్టిలో కాలినప్పుడు ఐదు వందల నలభై డిగ్రీల వేడి వరకు మట్టి పాత్రల్ని వేడి అన్నమాట ఆ మట్టి ఐదు వందల నలభై డిగ్రీలు వేళ్ళు కాల్చటం వల్ల అలా ఎర్రగా అట్లా వచ్చేస్తుంది అనమాట ఆ హీట్కి మట్టి అట్లా మారుతుంది అసలు మట్టి పాత్రలో వంట చేసుకుంటే మెయింటెనెన్స్ ఈజీ అనే కానీ జీరో సైడ్ ఎఫెక్ట్ మట్టిలో పుట్టాం మట్టిలో పెరుగుతున్నాం చివరికి మట్టిలో కలిసిపోతాం మట్టి నుంచి వచ్చిన ఆహారాన్ని తీసుకుని మట్టి పాత్రలో వండుకుంటే అంతా మట్టే కదా మ్యాచింగ్ అనమాట మట్టి అంచేత మట్టి పాత్రలు సేఫ్ అనమాట ఈ రోజుల్లో మట్టి పాత్రలు ఫేమస్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు అన్ని చోట్ల మట్టి రేకులు కూడా దొరుకుతున్నాయి ఏదో పుల్కాలు కాల్చుకోవటానికి కాల్ అట్లాగే రకరకాలుగా రక మట్టి పాత్రలు మట్టి మోకుళ్ళు మట్టి గిన్నెలు మట్టి ముంతలు మట్టి పెరుగుతోటి పెట్టుకుని న్ అన్ని రకాలు దొరుకుతున్నాయి అసలు మట్టిలో వండితేనండి మెల్లగా వేడెక్కుతాయి స్పీడ్గా వేడెక్కు ఎక్కువసేపు వేడి నుంచుకుంటాయి అందుకని దింపిన త్వరగా చల్లారో అసలు ఏ విధమైన కెమికల్ రియాక్షన్ బాడీకి ఉండదు చాలా సేఫ్ అవకాశం ఉన్నప్పుడల్లా మట్టి పాత్రలు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇక నూనె లేకుండా మనం చెప్పుకునే వంటలకి నాన్ స్టిక్ పాత్రలు వాడుకోమంటాం కూరలకు కానీ వేపుళ్ళకి కానీ రకరకాలుగా దోశలు వేసుకోవాలన్నా అట్లాంటి వాటి అన్నిటికీ స్నాక్స్ కాల్చుకోవాలన్నా స్టిక్ గ్రిల్స్ కానీ స్టిక్ రేకులు నాన్ పాత్రలు అన్నీ ఉంటున్నాయి ఈ నాన్ స్టిక్ అనేది మరి కెమికల్ కోటింగ్ కదా అనుకోవచ్చు అనమాట ఈ నాన్స్టిక్ కోటింగ్ అనేది ఆహారాలకి కలవదండి ఎందుకంటే మూడు వందల ఇరవై ఏడు డిగ్రీలు దాటి వేడెక్కినప్పుడే నాన్ స్టిక్ కెమికల్ ఆ వేడికి కరిగే గుణం ఉండి పదార్థాల్లోకి వస్తాయి అనమాట అంచేత మనం వండుకునే వంటలు నూనె లేకుండా వండుకునే వంద డిగ్రీలు వేడికి నాన్స్టిక్ కెమికల్ కరగటం కానీ కదలటం కానీ ఏమీ రియాక్షన్ ఉండదు అంచేత నూనె వల్ల వచ్చే హాని కంటే నాన్ స్టిక్ వల్ల వచ్చే హాని అసలు ఏమీ లేనట్టు చెప్పచ్చు జీరో అని చెప్పచ్చు అసలు దోషమంతా నూనె అందుకే నూనె లేకుండా వంటలు వండుకోవటం వల్ల నాన్ స్టిక్ పాత్రలు చాలా సులభంగా మెయింటెనెన్స్ ఈజీ అంతే ఈ రోజుల్లో ఎక్కువ ఫేమస్ అయింది స్టిక్ పాత్రలే వంటలకి మట్టి పాత్రలు ది బెస్ట్ కుదిరినప్పుడల్లా ట్రై చేయండి అందుకనే మనం మంతెన ఆఫీషియల్లో కూడా మట్టి పాత్రలు ఎక్కువగా వాడి కూడా వంటల్లో కూడా చూపిస్తుంటాం మీకు నాన్ స్టిక్కి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ రెండుటికి మనకి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగితే మంచిది అనమాట స్టెయిన్లెస్ స్టీల్ మందపాటి పాత్రలు డబ్బులు ఉన్నవారు కొనుక్కుంటే అది కూడా బెస్ట్ అనమాట ఇట్లా ఏ ఏ రూపాల్లో ఏ ఏ వంటలకు ఏది అనుకూలమో మన ఇంట్లో అన్ని రకాలు పెట్టుకుని ఆయా వంటకి దాన్ని సెలెక్ట్ చేసి ఉపయోగించుకోవటం దోషమేమీ కాదు అంచే అందరం అన్ని రకాలు కొనుంచుకుంటాం ఒక్కొక్కదానికి ఒక్కొక్కదాన్ని అట్లా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకుంటే లాభాలే తప్ప నష్టం రాదనమాట అందుకని అల్యూమినియం వాడకం తగ్గించగలిగితే చాలా మంచిది ఇలాంటి విషయాల్లో కాస్త అన్నిటికంటే అది ఒక్కటే తప్ప మిగతా హాని లేదు కాబట్టి అన్నిటి విషయాలు మీకు తెలియచేయటం జరిగింది మీరు తగు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో స్తోమతకు తగ్గట్టు ఏవే పాత్రలు కొనుంచుకుంటే మంచిది ఆలోచించి ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం